ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి అప్లైడ్ ఎంఎస్సీ బాటనీ, ఎంఎస్సీ బాటనీలో వచ్చేసి మీకు మాస్ ఆఫ్ ట్యాంక్ సైబర్బాల్ ఉన్నటువంటి స్పెషలైజేషన్ ఏదైతే ఉందో, సో పాలినాలజీ గారే అండి, ఓకేనా, పాలియో ఫైథాలజీకి సంబంధించినటువంటి దాంట్లో 12 సీట్లు అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ 29 ర్యాంక్ అనేది మొదలు పెడితే 165 ర్యాంక్ వరకు ఇక్కడ సీట్లు రావడం జరిగింది. ఇక్కడ అనిత కానీ అవిలంతా రిజర్వేషన్లు మనం చెప్పుకుంటే ఓపెన్ కేటగిరీలో వచ్చేసి 56 ర్యాంక్ దగ్గర కట్ అయిపోయింది. బీసీ బి దగ్గర వచ్చేసి 78 ర్యాంక్ దగ్గర కటాప్ అయిపోయింది. బీసీ డి వచ్చేసి 82 ర్యాంక్ దగ్గర కటాప్ అయిపోయింది. ఎస్సీ రిజర్వేషన్లో వచ్చేసి 131 ర్యాంక్ దగ్గర కటాప్ అయిపోయింది. నెక్స్ట్ బీసీఏ దగ్గర చూసుకున్నట్టయితే మనకి బీసీఏ జనరల్లో వచ్చేసి భావన 165 ర్యాంక్ దగ్గర కటాప్ అయిపోయింది. సో ఈ రకంగా చూసుకున్నట్టయితే లైక్ ఎక్కువగా మనకి ఇక్కడ ఈ కోర్సుకి ఈ కాదులో రిజర్వేషన్ ఓపెన్ కేటగిరీలో 4 సీట్లు తీసుకున్నారు. బీసీబీలో వచ్చేసి 2 సీట్లు ఇచ్చారు, బీసీడీలో 2 ఇచ్చారు, ఎస్టీకి 1 ఇచ్చారు, ఎస్సీకి 3 ఇచ్చారు, బీసీఏకి 1 ఇచ్చారు. సో ఓవరాల్గా అయితే మనకి 12 సీట్లలో 29 ర్యాంక్ దగ్గర నుండి మొదలు పెడితే 165 ర్యాంక్ వరకు ఇక్కడ సీట్లు అయితే ఫిల్ అప్ అయిపోయినాయి. బీసీఏలో హైయెస్ట్ ర్యాంక్ ఉన్నా కానీ 165కి వచ్చింది, అదే ఎస్టీలు తీసుకుంటే 110 దగ్గరే కటాప్ అయిపోయింది. కారణం ఏంటంటే ఇక్కడ ఈ కోర్సుకి సంబంధించి ఎస్టీలు ఎక్కువ మంది ఉన్నారు అమ్మాయిలు, అదే అమ్మాయిలలో బీసీఏ వాళ్ళు తక్కువ ఉన్నారన్నమాట. అంటే ఇదే కాంపిటీషన్ మనం అన్నిటికీ చెప్పి చెప్పలేము కానీ ఒక ఐడియా అయితే మనకు వస్తుంది. సో వెబ్ ఆప్షన్ ఇచ్చేటప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది ఏ కాలంలో మీకు సీట్ వస్తుందని. ఆల్రెడీ వెబ్ ఆప్షన్కి సంబంధించి కాలేజీల లిస్ట్ నేను పెట్టాను ఎంఎస్సీ బాటనీ, ఒకసారి చూడండి, చూస్తే యూ విల్ గెట్ సమ్ ఐడియా. ఓకే రైట్. ఇంకా అలాగే మనము కోటి ఉమెన్స్ కాల్లో చూసుకున్నట్టయితే ఫీల్డ్ ప్యాథాలజీలో 6 సీట్లు ఉన్నాయి. 6 సీట్లకు వచ్చేసి ఓపెన్లో ఇవన్నీ కూడా ఫీమేలే, అన్ని ఓపెన్లే తీసుకున్నారు, ఓకేనా, ఓపెన్ కేటగిరీలోనే ఇచ్చేశాడు. ఓపెన్ కేటగిరీలో 2 సీట్ల నుంచి 58 ర్యాంక్ దగ్గర ఉంది. ఓపెన్ ఫీమేల్ ఇది కూడా ఫీమేల్ ఇచ్చాడు. ఆ బీసీఏలో తీసుకున్నట్టయితే మనకి అంటే కన్వర్టెడ్ అనమాట, బీసీ ఎవరు లేకపోతే బీసీడీకి కన్వర్టెడ్ ఇచ్చేశాడు. కామన్గా అయితే అందరు ఓపెన్లో వచ్చినట్టు అనుకోవాలి మనం. ఇక్కడ ఎస్టీ కన్వర్టెడే కాబట్టి, బీసీడీ కన్వర్టెడే కాబట్టి 6th ర్యాంక్లో వీలు వచ్చేసారు. ఓకే ఫ్రెండ్స్, సో ఐ థింక్ అన్ని పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఇచ్చాను అనుకుంటున్నాను, ఇంకేం లేకుండా ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించి. రైట్, తర్వాత నెక్స్ట్ వీడియో కాకతీయ యూనివర్సిటీకి సంబంధించింది ఒకటి చేస్తాను. రైట్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.